वन अगेन वेलकम बैक टू अवर चैनल हिंदी ज्ञान मंदिर। ओके नाउ मध्यमा स्टूडेंट्स ओपन पेज नंबर 211 211 211 देवनागरी लिपि का मानक रूप अंटे मनं इक्कड मन ग्रामर गुरिंचि तेलुसुकुंटाम। ओके ना मन लेटर्स एंटी इवन्नी लिपि एंटी मन लांग्वेज गुरिंचि मनं तेलुसुकुंटाम। ऑलरेडी नेनु पार्ट 1 ओक वीडियो चेसेसानु, इदि पार्ट 2 अम्मा 1 टू 5 क्वेश्चन्स अंदुलो एक्सप्लेन चेसानु। अभी చూడకుండా ఎవరైనా ఇది ఓపెన్ చేస్తే మాత్రం డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను। ఫస్ట్ ఆ వీడియో చూడండి, అది చూసిన తర్వాత అప్పుడు ఇది చూడండి, మీకు అర్థమవుతుంది। ఓకేనమ్మా చూడండి, ఇప్పుడు మన 6th క్వశ్చన్ చూడండి, పేజ్ నంబర్ 211 లో 6th క్వశ్చన్, స్వరం కా ప్రయోగ్ కైసే హోతా హే। స్వరం కా ప్రయోగ్, స్వర అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, స్వర అంటే ఆ నుంచి ఔ వరకు లెటర్స్ కదా। సో స్వరం కా ప్రయోగ్ కైసే హోతా హే, ఎలా దాని ప్రయోగ్ అంటే దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు। स्वरों का प्रयोग स्वतंत्र रूप से होता है, स्वतंत्र रूप से अंटे इंडिपेंडेंट गा, चाला असल एवर मीद डिपेंड अवकुंडा स्वतंत्र वाटिनी प्रोनौंस चेस्तां अन्नमाट। अंटे वेरे वेटी मीद डिपेंडेंस अनेदी उंडदन्नमाट। ओके ना, सो आ अंटे वेरे साउंड गानी लेकपोते एदी इंद्रो मिक्स अवदु। ओके सो स्वतंत्र रूप से होता है। सेकंड चूडंडी, व्यंजन किसे कहते हैं? व्हाट इज द मीनिंग ऑफ व्यंजन? फर्स्ट ऑफ ऑल व्यंजन मीन्स का टू हा लेटर्स कदा, चेप्पान कदा मीकु का टू हा लेटर्स अनि चूडंडी। सो व्यंजन किसे कहते हैं? स्वरों की सहायता से उच्चारित वर्णों को व्यंजन कहते हैं। స్వరం కి సహాయత సే, స్వర అంటే ఏంటి మనకి? ఆ నుంచి అవు కదా। సో అందులో నుంచి ఏదైనా ఒక లెటర్ హెల్ప్ తో ఇవి ప్రొనౌన్స్ చేస్తాం। ఎలా? కాన్నం, కా అంటే కాలో మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా లేదా? ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది, డైరెక్ట్ గా కా అయిపోతుంది, ఇక్ ప్లస్ ఆ అది కా అవుతుంది। సో ఆ అనేటటువంటి లెటర్, ఆ అనేటటువంటి సౌండ్ హెల్ప్ తో ఈ వ్యంజన లెటర్స్ ఉంటున్నాయి। ఓకేనా, ప్రొనౌన్స్ చేస్తాం का, అర్థమైంది కదా। सो స్వరం కి సహాయత సే ఉచ్చారిత వర్ణం కో అంటే ఏ లెటర్స్ నైతే మనం స్వర్ హెల్ప్ తో ప్రొనౌన్స్ చేస్తున్నామో, ఉచ్చరిస్తున్నామో, సో వాటిని ఆ లెటర్స్ ని మనం వ్యంజన అంటామో అని అర్థం। వ్యంజన కహతే హే। నెక్స్ట్ సంయుక్త వ్యంజన్ కిసే కహతే హే? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సంయుక్త వ్యంజన్? ఉదాహరణ దీజియే సంయుక్త వ్యంజన్। సంయుక్త వ్యంజన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంయుక్తాక్షర్ అంటే ఏంటంటే టు డిఫరెంట్ లెటర్స్ మిక్స్ అవుతాయి। ఇక్కడ మనం క్యా అని అడుగుతున్నాం, క్యా అన్నప్పుడు కా హాఫ్ లెటర్, యా ఫుల్ లెటర్ టచ్ అవుతుంది కదా। సో ఇది కా వేరే లెటర్, యా వేరే లెటర్, అలా టు డిఫరెంట్ లెటర్స్ ఎక్కడైతే మిక్స్ అవుతున్నాయో వాటిని సంయుక్తాక్షర్ అదర్వైస్ సంయుక్త వ్యంజన్ అంటారు। ఓకేనమ్మా, సంయుక్త వ్యంజన్ కిసే కహతా హే? చూడండి, దో వ్యంజనం కే మేల్, దో వ్యంజనం కే అంటే రెండు వ్యంజనలు, ఏదైనా రెండు వ్యంజనలు వ్యంజన అక్షరాలు అన్నమాట, లెటర్స్ వాటిని కలిస్తే, మేల్ అంటే కలిస్తే సంయుక్త వ్యంజన్ కహతే హే, దానిని సంయుక్త వ్యంజన్ అంటారు। ఓకేనా, ఉదాహరణ ఏంటి? అక్కడ పక్కన ఇచ్చారు చూడండి, అది పక్కకు తీసేయండి, అది వద్దు, మీకు అర్థం కాదు, మీకు అర్థం అయ్యేలా నేను చెప్తాను। ఉదాహరణ అన్నారు కదా, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి। ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీరు క్యా రాయొచ్చు, ओके లేదు ప్యార్ రాయొచ్చు, అలా మీకు వచ్చిన లెటర్స్ ఏమైనా రాయొచ్చు। ఇంకా ఈజీగా రాయాలి అంటే క్ష త్ర జ్ఞ శ్ర, ఆల్ఫాబెట్స్ లో మన క్లాస్ లో వస్తాయి నాలుగు, క్ష త్ర జ్ఞ శ్ర, ఇవి సంయుక్త వ్యంజనం అమ్మా ఇవి। ఎందుకంటే కా ప్లస్ ష కలిపితేనే క్ష అవుతుంది మనకి, తా ప్లస్ రా కలిస్తేనే త్ర అవుతుంది, అలాగే జా ప్లస్ ఇని కలిస్తే నా అవుతుంది, సా ప్లస్ రా కలిస్తేనే శ్ర అవుతుంది। సో అలా టూ డిఫరెంట్ వ్యంజన్ కలుస్తున్నాయి గనుక వీటిని సంయుక్త వ్యంజన్ అంటారు। ఈజీగా అక్కడ ఎగ్జాంపుల్స్ అడిగారు కనుక క్షాత్రజ్ఞాశ్ర రాసేసుకోండి, హ్యాపీగా ఉంటుంది। ఓకేనా, నెక్స్ట్ చూడండి, అనుస్వర్ కిసే కహతే హే? 9th క్వశ్చన్, అనుస్వర్ కిసే కహతే హే? అనుస్వరం దేన్ని అంటారు? నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను అనుస్వరం దేన్ని అంటారు, స్వర్ కే బాద్ ఆనే వాలే వ్యంజన్ కో, స్వర్ కే బాద్, స్వర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నుంచి ఔ లెటర్స్ స్వర్ కదా, ఆ టు ఔ లెటర్స్ స్వర్, ఔ తర్వాత వచ్చేది ఏంటి? స్వర్ కే బాద్ ఆనే వాలే వ్యంజన్ కో అన్నారు, స్వర్ కే బాద్ ఏమొస్తుంది? ఔ తర్వాత ఏమొస్తుంది? అమ్, వెరీ గుడ్, అమ్ అమ్, సో అమ్ ఇస్ ద అనుస్వర్,
డైరెక్ట్ గా మనం అలా రాయకూడదు. ఏం రాయాలంటే ఆన్సర్ స్వర్ కే బాద్ ఆనే వాలే వ్యంజన్ కో, స్వర్ తర్వాత వచ్చేటటువంటి అక్షరాన్ని వ్యంజన్ ని అనుస్వర్ కహతే హే, దాన్ని మనం అనుస్వర్ అంటారు. ఓకే, పక్కన కావాలంటే బ్రాకెట్ లో అమ్ పెట్టేసుకోవచ్చు. ఏమా నెక్స్ట్ విసర్గకే కొంచెం ఉదాహరణ దీజియే. విసర్గం దేని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్స్ అడిగారు ఇక్కడ. ఓకే, విసర్గం దేని అంటారు? విసర్గ అంటే అహా, అమ్ అనుస్వర్, అహా విసర్గ, అహా విసర్గ గుర్తు పెట్టుకోవాలి. సో దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగారు. విసర్గకే కొంచెం ఉదాహరణ అని రాశారు. చూడండి, అతహ, అహా వచ్చిందా లాస్ట్ లో టూ డాట్స్, అతహ అంటే లాస్ట్ లో అని, పునః అగైన్, ప్రాయః క్రమశః. ఓకే, ఇంకా మనం ప్రాతః రాసుకోవచ్చు. ప్రాతః, ప్రాతః అంటే ఏంటి? మార్నింగ్. అలా ఏమైనా ఒక టూ నేర్చుకుని రాయండి చాలు, మార్క్స్ పడిపోతాయి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వీడియోలో నేను మిగిలిన కావాలంటే మీకు చెప్తాను. ఈ 10 ఖచ్చితంగా ఈ 10 క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. డెఫినెట్గా ఈ 10లో నుంచే మీకు ఎగ్జామ్లో ఇస్తారు. అవుట్ ఆఫ్ ఇంకా మిగిలిన అయితే ఇవ్వరు. మనం నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. నేను ఈ వీడియో తర్వాత చేస్తాను. ప్రజెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ 2 వీడియోస్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ బాగా నేర్చుకుని వితౌట్ సీయింగ్ రాసుకోండి ఇంటి దగ్గర. ఓకేనైనా, బాయ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్. స్టూడెంట్స్, కొంతమందికి ప్లేలిస్ట్లు తెలియట్లేదనన్నా, లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని అంటున్నారు. ఇలా మనకి లోగోకి వెళ్ళండి, ముందు లోగో ప్రెస్ చేస్తే మనకి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. వీడియోస్లో నుంచి ప్లేలిస్ట్లో మీకు ఏ మీరు ప్రాథమిక అయితే ప్రాథమిక అది సెలెక్ట్ చేసుకోండి ఏదైతే అది. ఇప్పుడు మనకి ప్రవేశిక రిలేటెడ్ లెసన్స్ అన్నీ వస్తున్నాయి చూడండి. అలాగే అన్నీ వస్తాయి మనకి. మీరు ప్రాథమిక అయితే ప్రాథమిక వస్తాయి, రాష్ట్ర అయితే రాష్ట్ర వస్తాయమ్మా. అలా సెలెక్ట్ చేసుకొని అందులో లెసన్స్ చెక్ చేసుకొని మీకు కావాల్సిన లెసన్ మీరు హ్యాపీగా వినొచ్చు నాన్న. ఓకేనా?